ఇప్పుడు మా సినిమాలో నాకు నచ్చిన బెస్ట్ పర్ఫార్మెన్స్ మొన్ననే కేరళ స్టేట్ అవార్డు గెలుచుకున్న రేవతి గారికి. రేవతి గారు, మౌనరాగం అప్పటి నుంచి నేను మీకు ఫ్యాన్ అండి. మేజర్ సందీప్ నాన్నగారు ఫైర్ అనుకుంటే ఆ ఫైర్ని తెరకెక్కించింది ప్రకాష్ రాజ్ గారు. సాధారణంగా ఆయన ఒక సినిమాకి 2 రోజులు డబ్బింగ్ చెప్తారు, ఆయన ఈ సినిమాకి 12 రోజులు చెప్పారు. ఎందుకంటే మేజర్ సందీప్ తండ్రి ఫీలింగ్ కరెక్ట్గా మీకు అందాలి, కరెక్ట్గా మీరు ఫీల్ అవ్వాలి, కరెక్ట్గా మీకు గుర్చుకోవాలని. మా సినిమాలో ఉన్న 2 హీరోయిన్స్ మన వైజాగ్ అమ్మాయి శోభిత, ఈ మధ్యన ఎక్కువ హిందీ ఇంగ్లీషులు మాట్లాడుతుంది, మలయాళం కూడా మాట్లాడుతుంది, కానీ అప్పుడప్పుడు గూఢచారులలాగా ఈసారి మేజర్లో నా కోసం ఈ స్పెషల్ రోల్ చేసినందుకు నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక్కడ వైజాగ్ పార్క్ హోటల్లో కూర్చొని కథ వింది మా సై. సై ఏమందంటే, శేష్ హిందీలో డబ్బింగ్ నువ్వే చెప్తున్నానంటే అవును అన్నా, ప్రకాష్ రాజ్ గారు హిందీలో డబ్బింగ్ చెప్తున్నా అవును, రేవతి గారు హిందీలో డబ్బింగ్ చెప్తున్నారంటే అవును, శోభిత అవును, మరి నేను తెలుగులో చెప్పొచ్చు కదా శేష్ అనంది. నిజంగా భయ కష్టమైంది, 25 రోజులు షూట్ చేసిందంటే 25 రోజులు డబ్బింగ్ చెప్పింది సై. యాక్చువల్గా ఇండియాలో నా సెకండ్ ఫేవరెట్ మహేష్ సార్, మహేష్ మంజరేకర్ గారు కూతురు. ఇంకెవరినైనా మర్చిపోతుంది? ఒక్కసారి అయ్యా, మీకు ఈ మధ్యన జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నాను, మా మేజర్ మార్కెటింగ్ నచ్చిందా? ఎక్కడెక్కడ కదులుతున్నాం, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాం, టపా 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 మీ ఫోన్లోకి వచ్చేస్తున్నాయా? నిద్ర లేకుండా పనిచేశారు భయ్య వంశీ అండ్ మై బ్రదర్ శేఖర్. అందట్లో లాంగెస్ట్ ఈ సినిమా ఇవ్వగానే కౌలించుకుందని వంశీ. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు డెంగ్యూ వచ్చింది, 15 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. కోవిడ్ వచ్చింది, 15 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. ఫస్ట్ చేరుకుంది వంశీశేఖర్ ప్రతిసారి. ఇప్పుడు ఫైనల్గా ఒక మాట చెప్తాను, ఆ తర్వాత మా టీం మాటలు కూడా కొంచెం వినండి భయ్య. కొంచెం ఈ సినిమా చాలామందికి చూపించాం. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో 10 సిటీస్ 10 ప్రీమియర్స్ చేస్తున్నాం మనం. ఇవాళ వైజాగ్లో చేసాము. మనకి బ్యాడ్ టాక్ అంటే భయం లేదు బాస్, కలెక్షన్ అంటే భయం లేదు బాస్, ఎందుకంటే మేజర్ సినిమా కాదు, అదొక ఎమోషన్. అయితే మొన్న రాత్రి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ముంబైకి స్క్రీనింగ్ వేసాం. 312 కమాండోస్, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ గేట్ పేరు ఉన్నికృష్ణన్ ద్వార్. వాళ్ళ హెడ్ క్వార్టర్ సెంటర్లో సందీప్ ఉన్నికృష్ణన్ సార్ విగ్రహం ఉంది. అలాంటి బ్లాక్ క్యాట్ కమాండోస్కి నేను సినిమా చూపించగానే వాళ్ళు జెండా లోపలేదు, అరవలేదు, ఏమీ మాట్లాడలేదు. సినిమా అయిపోగానే వచ్చి ఒకసారి గ్రూప్ కమాండర్ హెడ్ క్వార్టర్స్కి పిలుస్తున్నారు, మీరు బయలుదేరాలి, కాన్వాయ్ వెయిటింగ్ అని చెప్పారు. నాకు భయం పట్టుకుంది, ఏం జరుగుతుందో అర్థం కాలేదు. జెన్యున్గా భయంతో లాడ్ జీపుల్లో వెళ్ళిన వాళ్ళు వెళ్ళింది. లోపలికి వెళ్ళంగానే ప్రసాద్ వాళ్ళు వెళ్ళిన తర్వాత నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బ్లాక్ క్యాట్ కమాండోస్ మెడల్ మా టీంకి ఇచ్చారు.
This is the medal from the 26th Special Composite Group NSG Mumbai. జనాలు నవ్వుతారు ఆస్కర్లు భాస్కర్లు అని కానీ చెప్తాను భయ్య, ఇది ఆస్కర్ని మించింది నాకు. ఇది ఇది ఎటువంటిదంటే నాకు ఇంకేం అవసరం లేదు. ఇది ఎటువంటిదంటే మేజర్ సందీప్ గారితో పనిచేసిన వాళ్ళు, ఆయన కింద ట్రైన్ అయిన వాళ్ళు, ఆయన జాబ్ రైట్ నో చేస్తున్న వాళ్ళు చూసి నువ్వు మమ్మల్ని బాగా చూపించావు బాస్ అని ఇచ్చారు. అయితే నేను చేసింది ఒక్క తప్పు ఉంది, ఈరోజున కెమెరాస్ ముందు సారీ చెప్పుకుంటున్నాను. మూడేళ్లగా అంకుల్కి అమ్మకి సీన్లు చెప్తున్నాను, ల్యాప్టాప్లో సీన్లు చూపిస్తున్నాను, సీన్స్ ప్రతి సీన్ ఎలా యాక్టింగ్ చేయాలని డిస్కస్ చేస్తున్నాను, కానీ పూర్తి సినిమా బెస్ట్ వర్జన్ వస్తే కానీ చూపించాలంటే భయం. ఆయన కోసం చేసిన సినిమా, ఆయన కొడుకుని వాళ్ళు చూసుకుంటున్నారు, ఒక్క ఫ్రేమ్ రాంగ్ అవ్వకూడదు, ఒక్క సౌండ్ ఆఫ్ అవ్వకూడదు. ఆ తపనలో ఇవాళ ఫైనల్ కాపీ వచ్చింది. ఇవాళ పొద్దున 31వ తారీఖు వీఆర్ గోయింగ్ టు బెంగళూరు అండ్ వీఆర్ గోయింగ్ టు డూ అ ట్రిబ్యూట్ స్క్రీనింగ్ ఫర్ ద ఫ్యామిలీ ఆఫ్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణ. అమ్మ, అంకుల్, ప్లీజ్ ఫర్గివ్ మీ. మేజర్ సందీప్ గారి కజిన్ తమ్ముడు కెనడాలో ఉంటారు. ఫస్ట్ స్క్రీనింగ్ పూణేలో ఉండగానే ఆయనకు ఫోన్ చేశాను, ఏంటి బ్రో ఏమనుకుంటున్నారు జనాలు, పూణే రియాక్షన్స్ ఏంటి అంటే వయాయు దాన్ని మించిన చెప్పారు బ్రో. వై ఆర్ యూ వరీడ్ యు ఆర్ మై ఫ్యామిలీ నౌ అని చెప్పారు. ఐమ్ సారీ నేను ఇంతసేపు మాట్లాడుతున్నాను, ఇంకొక లాస్ట్ థింగ్ చెప్తాను. నేను నాకు సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు భయ్యా, నేను ఏ స్టార్ కొడుకుని కాను, ఏ స్టార్ మదర్ కొడుకుని కాను. నేను సొంతంగా పైకి వచ్చాను మాత్రం అన్న, ఎందుకంటే వీళ్ళందరి వల్లనే నేను పైకి వచ్చాను. కానీ ఇది స్టార్డమ్ని మించింది బాస్. సో ఐ వుడ్ లైక్ టు ప్రౌడ్లీ అనౌన్స్ ఇన్ మై నెక్స్ట్ ఫిలిం, భయ్య కోవిడ్ కాదు కదా, ఐ వుడ్ లైక్ టు ప్రౌడ్లీ అనౌన్స్ ఇన్ మై నెక్స్ట్ ఫిలిం, ఎలాగైతే లేదంటే నేను నెక్స్ట్ ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది, ఎలాగైతే నాకు అవకాశాలు ఇచ్చి నన్ను లేపారో మీరందరూ, నేను ప్రతి సినిమాకి ఒక్కసారి ఒక టాలెంటెడ్ న్యూ కమర్కి అవకాశం ఇస్తాను. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఆనర్ని ప్రమాదంగా చెప్తున్నాను, ఐ విల్ డూ ఇట్. ఇకపోతే మీరు కొంచెం మా వాళ్ళ మాటలు వినాలి, ఆ తర్వాత డైలాగ్ చెప్తాను.